ీస్తు తన దాసులకు కనపరచుడుకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అన్నాడు స్తోత్రం చెప్పండి అక్కడ ఏమన్నాడు ఈ సంగతులు ఏ సంగతులు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి సంభవించినాయి అనలేదు సంభవిస్తున్నాయి అనలేదు సంభవింపబోతున్నాయి అన్నాడు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో అవి జరగబోతున్నాయి అయితే ఈ గ్రంథం అర్థం కావటానికి అందరికీ అర్థం కాదు ఎందుకంటే క్రీస్తు తన దాసులకు అర్థమైందా యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే మొట్టమొదట ఎవరైతే దాని ధ్యానానికి పూనుకున్నారో అతడు దేవునికి దాసుడై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మనందరం దేవుని దాసులమే కదా మనందరం దేవుని దాసులమే కదా కాబట్టి మనందరం మరి మనందరి కోసమే ఇది వ్రాయించాడు కాబట్టి మరి అందరికీ అర్థమైపోతుంది అనుకున్న వీలు లేదు ఎందుకంటే స్పష్టంగా మళ్ళా చెప్తున్నాను తన దాసులకు కనపరచుడకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేక ప్రకటన ప్రత్యక్షత అనేదాన్ని ప్రకటన అన్నాడు పుట్టినోట్లో ఇందుకీ మనందరం దాసులం కాదా దాసులమా కాదా విశ్వాసి దాసుడు ఒకటేనా లేకపోతే విశ్వాసికి దాసుడికి ఏమన్నా వ్యత్యాసం ఉందా విశ్వాసి దాసురాలు ఒక్కటేనా లేకపోతే విశ్వాసికి దాసురాలికి ఏదన్నా వ్యత్యాసం ఉందా అనేది కొంచెం మనం ఆలోచించాలి యేసు ప్రభుని నిజమైన దేవుడని గుర్తిరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీశమ పొందిన వారు విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టారు రైజ్ ద లాడ్ హలో లూయా అయినప్పటికీ అయినప్పటికీ కొంతమంది కంప్లీట్గా దేవునికి దాసులుగా ఉండరు అర్థమైందా కొంతమంది దేవునికి కంప్లీట్గా దాసులుగా ఉండరు ప్రభుని విశ్వసించారు రక్షణలోనికి వచ్చారు ప్రభు మార్గంలో నడుస్తున్నారు ఆయన అంటున్నాడు కంప్లీట్గా దాసత్వంలోనికి రావాలి ఎవరి దాసత్వంలోనికి ప్రభు యొక్క దాసత్వంలోనికి రావాలి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులార సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనలో అంటాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును నేను సాత్వికుడను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను దనక ఈ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకొనుడి అది లెక్క నా యద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అది లెక్క కాడి అంటాడు భారము అంటాడు కాడి అంటే ఏంటండి కాడి అంటే ఎద్దుల మీద వేస్తారు చూడండి మెడ మీద ఎద్దుల బండి ఉంటుంది ఇటొక ఎద్దు ఇటొక ఎద్దు ఉంటుంది ఈ ఎద్దు మీద ఈ ఎద్దు రెండిటి మెడ మీద కాడి వేస్తారు అది కాడి నా కాడి సులువు నా భారము తేలిక నా ఎద్దుకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తుకొనుడి అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు ఒక ఎద్దుని మీరు కానీ గమనించినట్లయితే ఒక ఎద్దు కాడి మోసేది ఏది గాడిదే గుర్రమా ఎద్దు కాడి మోసేది ఎద్దు భయంకరమైన చాకిరి చేస్తుంది ఎద్దు ఎద్దుని సంతలోకి వెళ్ళి కొనక్కొచ్చుకుంటాం జత ఎద్దుల్ని కొనకొచ్చుకుంటాం తీసుకొచ్చి తాడుతో కట్టేస్తాం వాటికి మేత వేయాలన్నా కుడితి దాపాలన్నా ఏదన్నా ఆహారం పెట్టాలన్నా అంత మన చేతుల్లోనే ఉంటుంది అది స్వతంత్రంగా తనంతట తాను ఏది చేయడానికి లేదు కంప్లీట్గా దానిని ఎవరైతే స్వీకరించారో దాని యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి కంప్లీట్గా తనను తను అప్పగించుకుంటుంది పర్సనాలిటీ చూస్తే ఎద్దు పర్సనాలిటీతో మన పర్సనాలిటీని పోల్చుకుంటే ఒక తోపు దోస్తే అడ్రస్ కూడా దొరకం కొన్ని ఆంబోతి ఎద్దులు ఉంటాయి చాలా హైటు మంచి వెయిట్ ఉంటాయి చూడటానికి చాలా గంభీర్యంగా ఉంటాయి ఆ ఎద్దులు ఎంతమంది చూశారు ఎద్దుల్ని ఎట్లలో ఎక్కువ వాడుతుంటాం కదా ఎద్దులాగా అని వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ఎద్దును కానీ మీరు చూడగలిగితే ఏం లేదు కాడి అనే పదం వాడాడు నా ఎద్దుకొచ్చి నా కాడిని మీ మెడ మీద ఎత్తుకొని అది కాడి ఆ రెండు ఎద్దల మీద కనపడుతుంది చూడండి అది కాడి కాడి అనే పదం వాడాడంటే ఎద్దుతో పోలుస్తున్నాడు ఇప్పుడు కొంచెం ఎద్దు గురించి తెలుసుకోవాల్సి ఉంది మనం దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక ప్రకటన గ్రంథమే కాదు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథంలోని అనేక రహస్యాలు తన దాసులకు బయలుపరచడానికి దేవుడు ఇష్టపడతాడు ఎందుకు కొన్ని సంగతులు మార్మికంగా రాశాడు అంటే ప్రభు పట్ల ఆయన వాక్కు పట్ల ఆయన సందేశం పట్ల సరైన గౌరవము లేని వ్యక్తులకు అది అర్థం కాకూడదు మీరు గమనించారో లేదో ఆయన చాలా సంగతులు యేసు ప్రభు మానవ శరీరంతో ఈ మట్టి దేహంతో భూమి మీద ఉండి చేసినప్పుడు చాలా సంగతులు ఆయన ఉపమాన రీతిగా బోధించాడని ఉంది ఉపమానము లేక ఏమీ బోధించలేదు ఆయన ఉపమానమును చూపించి బోధించాడు అని ఉంది ఎందుకు ఉపమానాన్ని ఉపయోగించాడు అనే మాటకి బైబిల్లో చోట సమాధానం చెప్పాడు చెప్తారా రిఫరెన్స్ యేసు ప్రభు ఎందుకు ఉపమానాల్ని ఉపయోగించాడు అనే దానికి మీరు ఒకసారి మార్కుసు వార్తను చూడండి నాలుగో అధ్యాయము మార్కుశు వార్త నాలుగో అధ్యాయము పదో వచనం పదో వచనం నుంచి చదువుతా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయనని అడిగి ఏ ఉపమానం విత్తువాన్ని కూర్చున్న ఉపమానం జాగ్రత్తగా వినాలి ఎవరు ఈ పాయింట్స్ మిస్ అవ్వద్దు విత్తువాన్ని కూర్చున్న ఉపమానం ఆయన బోధించాడు ఎలా బోధించాడంటే ఇదిగో విత్తువాడు విత్తనములు తీసుకుని చల్లుటకు పొలములోనికి వెళ్ళెను అతడు చల్లుచుండగా కొన్ని త్రోవలో పడిన త్రోవ ప్రక్కన పడిను పక్షులు వచ్చి వాటిని తినివేసాను కొన్ని రాతి నేలను పడిను చాలా మన్ను లేనందున అవి వేరు మొలిచి మొలిచను కానీ వేరు తినడానికి రాతి పొర అడ్డొచ్చినందున అవి ఎదగలేకపోయెను సూర్యుడు ఉదయించగానే అవి మాడిపోయాను మరికొన్ని ముళ్ళకంపల్లో పడెను కొంతవరకు మొలిచను కానీ ఈ ముళ్ళ కంచెలు ఎదిగి వాటిని అణచివేసినందున అవి కూడా నిష్ఫల నిష్ప్రయోజనమాయను నిష్ఫలమాయను కొన్ని మంచి నేలనో పడినో అవి బాగుగా మొలిచి కొన్ని ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించను చెవులు గలవాడు గ్రహించుగాక అన్నాడు అంతే వదిలేశాడు శిష్యులు అడిగారు ఏమయ్యా ఏది చెప్పినా కంప్లీట్గా అర్థం అయ్యేటట్టు చెప్పవు ఏదో ఎగ్జాంపుల్తో చెప్తూ ఉంటావు ఉపమానరీతిగా చెప్తుంటావు అంటే దానికి అక్కడ కారణం చెప్తాడు ఒక మార్కు సువార్తలో ఈ మ్యాటర్ స్పష్టంగా ఉంటుంది చూడండి అందుకైనా దేవుని మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకను నుండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం గాక నేను ముందు చెప్పాను ప్రకటన గ్రంథం ఉపమాన భాషలో కూడా వ్రాయబడింది పరమగీతం కూడా ఉపమాన భాషతో ఉంటుంది ప్రసంగి కూడా కొంత భాగం ఉపమానంతోనే కనపడుతుంది ద లార్డ్ హలలుయ కావ్య గ్రంథాలు సాదృశ్య భాష అలంకార భాష ఉపమాన భాష ఇట్లా అంటే ఏంటి పోల్చి చెప్పటం ఉదాహరణలు చూపించి మాట్లాడటం ఎందుకు నువ్వు ఉపమానాలను ఉపయోగించి చెప్తున్నావు అంటే పరలోకరాజ్య మర్మములు తెలుసుకునడం మీకు అనుగ్రహించబడింది ఎందుకంటే నా మొదటి మాటని మీరు గౌరవించి నా యుద్ధకు వచ్చారు నాకు లోపడ్డారు విధేయత చూపారు కాబట్టి ఇక మిగిలిన సంగతులన్నీ మీకే తెలియాలి నా మొదటి మాటకు ఒకడు విధేయత చూపనప్పుడు నా మాట మీద గౌరవం లేనప్పుడు వాడికి నా సంగతులన్నీ వ్యక్తం అవ్వటం నాకు ఇష్టము లేదు ఇది ప్రభు చెప్తున్నటువంటి రహస్యం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి ఏమంటున్నాడు నేను ప్రకటింపజేసినటువంటి నా సంగతులను విని గౌరవించి లోబడేటువంటి వాళ్ళకే మిగిలిన సంగతులన్నీ ఓపెన్ అవ్వటం నాకు ఇష్టం పరలోక మర్మములు పరలోకరాజ్య మర్మములన్నీ మీకు బయలుపరచబడి ఉన్నవి వెలుపట నుండి వారు విని గ్రహించి మారు మనసు పొంది వారు పాపములను విడిచిపెట్టి పాపక్షమాపణ పొందుతురని అదేంది కోరుకుంటుంది అదే కదా జరగాల్సింది అదే కదా వెలపట నుండి వారు కూడా విని గ్రహించి మారు మనసు పొంది రక్షణలోకి రావాలి కదా రావాలా లేదా కానీ వాళ్ళకి అలా జరగకుండా ఉండడానికి ఇది బోధి ఇట్లా ఉపమాన రీతిలో బోధిస్తున్నాను అంటున్నాడు ఎందుకని అంటే కొంతమంది వినటం నీకే ఇష్టం లేదా కొంతమంది మారడం నీకే ఇష్టం లేదా ఒక ప్రశ్న ప్రభువుని అడుగుదాం ఎందుకని ప్రభువాన్ని నీకు ఇష్టం లేదు దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా వారు ఒకసారి చూడండి మళ్ళీ ఆ వచనం జాగ్రత్తగా గమనించండి అందుకైనా దేవుని రాజమర్మము తెలుసుకున్నటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరనియు వారు చూచుటకైతే చూచియో కనుగొనకను వినుటకయితే గ్రహింపకయు నుండుటకును అన్నీయే ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పిన ప్రభావం ఒకసారి దాని గురించి ఆలోచించండి వెలుపటి నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారు అది తిరగాలనే కదా నువ్వు తిరగాలనే తిరగాలనేగా నువ్వు కోరుతున్నావు వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఒక మనిషికి దేవుడు ఒక టైం ఇస్తాడు బాగా గమనించండి ఒక సమయం ఇస్తాడు దేవుడు మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చి తిని కానీ అన్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయో వచనం నుంచి చూస్తే లా ఉంది చూడండి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తనకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని అది తన విడిచిపెట్టి మారు మనసు పొందనలదు కాబట్టి ఏమంటున్నాడు దానిని మంచము మంచంబు పట్టి దాన్ని పనిష్మెంట్ ఇస్తాను దానికి అంటున్నాడు అంటే మారు మనసు పొందడానికి టైం ఇచ్చాను నా వాక్కు విని నా తట్టు త్రిపబట్టడానికి టైం ఇచ్చాను అవకాశాలు ఇచ్చాను ఇచ్చిన టైంలో ఇచ్చిన అవకాశాల్లో అందరూ జాగ్రత్త పడాలి ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత ఇచ్చిన అవకాశాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పాప క్షమాపణ పొందుతాను ఇప్పుడు నేను మారు మనసు పొందుతాను ఇప్పుడు నేను రక్షణ పొందుతాను ఇప్పుడు నేను నీ వైపు తిరుగుతాను అంటే ఒప్పుకోడు ఆ దినమున అనేకులు నన్ను చూచి మత్తయి సువార్త ఏడవ అధ్యాయము ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి మత్తయి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై చదువు తల్లి ఇరవై రెండవ వచనం నుంచి చదువు ప్రభు మేము నీ నామమున ప్రవచింపలేదా ఆ దినమందు అనేకులు నన్ను చూచి అని మొదలు పెట్టాలి ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏ దినమందు కడవరి దినమందు తలుపు వేయబడే దినమందు తలుపు ముయ్యబడే దినమందు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు ఆయన ఏమంటాడు అక్రమము చేయు వారలారా అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయు వారలారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును ఎవరు వీళ్ళు పైన చెబుతున్నాడు అబ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రె చర్మములు వేసుకుని మీదకు వచ్చారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లీ చెట్లను అంజూరుపు పండ్లైనను కొయ్యదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును పనికిమాలిన చెట్టు కాని ఫలం ఫలించును మంచి చెట్టు ఫలం ఫలింప నేరదు పనికిమాలిన చెట్టు మంచి ఫలం ఫలింప నేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకుందరు వారిని తెలుసుకుంటారు మీరు ప్రభువా ప్రభా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ను అని అప్పుడు అంటున్నాడు ఆ దినందు చూచి ఇలా అంటారు అయితే నేనేమంటానంటే అక్రమము నుండి తొలగిపోయింది అసలు మీరు ఎప్పుడు మిమ్మల్ని నేను ఎప్పుడు ఎవరు వీళ్ళు దేవుని సంబంధులుగానే అనుకుంటున్నారు దేవుని సంబంధం అనే చెప్పుకుంటున్నారు మేము కూడా దేవుని పాత్రలం దేవుని పనిముట్లం అని చెప్పుకుంటున్నారు కానీ ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను మీరు అక్రమం చేసేవాళ్ళు ఎందుకంటే నా మాట విని ఆ మాట చొప్పున మీరు లోబడలేదు ప్రభ్వా బ్రహ్వాని నన్ను పిలుచుట ఎందుకు పరలోకమందు తండ్రి చిత్త ప్రకారం చేయక ప్రభ్వా బ్రహ్వాన్ని నన్ను పిలిచ పిలచడం ఎందుకు అన్నాడు ఆయన తర్వాత అంటాడు నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును ఆ ఎగ్జాంపుల్ చెప్పింది అక్కడే ప్రజల్లో ఒక టైం ఇచ్చాడు దేవుడు ఆ టైంలో వినేవాడు వినాలి చూచేవాడు చూడాలి గ్రహించేవాడు గ్రహించాలి ఆ సమయం అయిపోయిన తర్వాత ఇక ఛాన్స్ ఉండదు ఫస్ట్ అపోస్తులకి ఏం చెప్పాడు ఇస్రాయేల్లోనే మీరు సంచరించాలి యోధా సంబంధమైనటువంటి ప్రాంగణ పరిసరాల్లోనే మీరు సంచరించాలి అన్యజనుల ఏ పట్టణంలోకైనా ఏ ప్రదేశంలోకి మీరు వెళ్ళొద్దు అన్నాడు ఫస్ట్ ఎందుకు మొదటి సమయం దేవుని ప్రజలకి ఇవ్వబడింది అయిపోయిన తర్వాత తర్వాత చెప్పాడు అనమాట ఇప్పుడు వెళ్ళండి వెళ్ళండి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి అనే మాట తర్వాత చెప్తాడు అంటే ఫస్ట్ ఇస్రాయల్కి ఒక సమయం ఇవ్వబడింది ఒక సమయం ఇవ్వబడింది ఆ సమయంలోనే వారి విషయాలన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి కానీ వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని వారు నిర్లక్ష్యం చేసి దేవుని మాటల్ని పెడచెవిన పెట్టి దేవుని సంగతులను గ్రహించకుండా క్రోవ్యన హృదయములు గలవారై తిరుగుబాటు చేస్తూ వచ్చారు కాబట్టి ముందు చెప్పబడినటువంటి సంగతుల విషయంలో వారికి విధేయత లేదు గనుక లోబడలేదు గనుక ఇక తర్వాతి సంగతులు వారికి తెలియజేయటం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఇక పనిష్మెంట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇక వాడికి వేరే విషయాలు ఎందుకు ఇక శిక్షలోకి వస్తున్నాడు వెలపటికి వెళ్ళిపోతున్నాడు ఇక వెలపట్టు ఉండే లిస్టులోకి వెళ్ళిపోతున్నాడు వాడికి ఇవ్వబడిన టైం అయిపోయింది ఈ టైం లోపే రావాలి ఎవరైనా లైన్లోకి వస్తే ఇప్పుడు మీరు గమనించారో లేదో మీద ఉన్నప్పుడు మిడిమేళంగా ఊరేగే వాళ్ళు వెర్ర వాళ్ళు చూస్తా చూస్తానే ఆవిర్లాగా మాయమైపోతారు కానీ వాడి పరిస్థితి ప్రాణంతో ఉన్నప్పుడు వాడికి అర్థం కాదు కానీ చనిపోయిన తర్వాత వాడికి చాలా వరకు విషయాలు అర్థమవుతాయి సత్యం ఏంటో నిజమైన దేవుడు ఎవరో ఆత్మ ఉందో లేదో ఎక్కడ ఉంటుందో ఏమవుతుందో మొదలైన సంగతులన్నీ తెలుస్తాయి వాడికి కానీ బయటికి మన దగ్గరకు వచ్చి చెప్పలేడు గందరగోళం అవుతాడు భూమి మీద ఉన్నప్పుడు సువార్తను విని తిరస్కరించిన వాడు దేవుడిచ్చిన రక్షణ అవకాశాన్ని త్రోసిపుచ్చిన వాడు దేవుడు ఎంతో ఎన్నో ఛాన్సులు ఇచ్చిన ఎన్నో మార్లు దర్శించిన లోబడినవాడు విననివాడు విధేయత చూపనివాడు మార్పు నొందని వాడు రేపు చచ్చిన తర్వాత లబో దిబో లబో దిబో కొట్టుకుంటాడు ఎక్కువ శాతం మంది పాతాళం నుంచి ఏంటో తెలుసా ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఒక్క అవకాశం ఇవ్వమని కానీ ఉండదు ఎందుకంటే దేవుడు అప్పటికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కానీ అవన్నీ కూడా వారు త్రోసిపుచ్చారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా వారు చూచియు వినియు గ్రహింపకుండా కనులుండి చూడకుండా వాళ్ళ కళ్ళు మందం కావాలి వాళ్ళ చెవులు ముయ్యబడాలి మీరు గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం చూస్తే ఇలా ఉంటుంది చూడండి యశయా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి చదివితే ఎలా ఉంటుంది చూడండి మా నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతటి నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను చాలు బాగా వినండి ఇందాక మనం చదువుకున్న మార్కు సువార్తలోని వచ్చినో ఈ వచనం రెండు కొంచెం లింక్ ఉన్నటువంటి వచనాలు సహజంగా ఇప్పుడు చెల్లి చదివినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు సహజంగా సువార్థ సేవ కొరకు దైవ సేవ కొరకు కొంతమందిని రెడీ చేయడానికి సహజంగా మనం వాడేటువంటి వచనం దైవ సేవకులు వాడేటువంటి వచనం ఏంటంటే మేము ఎవరిని పంపేదము మా నిమిత్తము ఎవడు పోవునని దేవుడు పిలుస్తున్నాడు మరి నువ్వు వస్తావా సేవకి నువ్వు వస్తావా పరిచర్యకి మరి ఎంతోమంది సువార్థ వెనక రక్షణ లేక నశించిపోతా ఉన్నారు దేవుడు పిలుస్తున్నాడు మా నిమిత్తం ఎవడు పోవునని మరి నువ్వు లోబడతావా అని కొంతమందిని దైవ సేవకు సిద్ధపరచడానికి సహజంగా దైవజనంలో వాడే వచనం అది కానీ వాస్తవంగా అక్కడ గమనిస్తే అక్కడ ఏ పాయింట్లో వాడాడో తెలుసా మేము ఎవని పంపిదము మా నిమిత్తము ఎవడు పోవును అని దేవుడు అంటే అంతటా యశయా అంటున్నాడు నేనున్నాను ప్రభా చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమన్నాడు ఇంతకీ ఏం పరిచర్య చేయడానికి ఆత్మలను రక్షించడానిక గుడ్డివారి కళ్ళు తెరవడానిక బంధింపబడిన వారిని విడిపించడానిక కాదు కళ్ళున్న వాళ్ళ కళ్ళు మూయించడానికి చెవులున్న వాళ్ళ చెవులు మూయించడానికి వాళ్ళ హృదయం క్రవ్వ చేయడానికి చదువు కింద చదువు నీవు పోయే ఈ జనులతో ఇట్ల మీరు నిత్యము వినిచుందరు గానీ గ్రహింపకుందరు నిత్యము చూచుచుందరు తెలుసుకొనకుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మంద్రోభ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను ఈ మాట ఎవడన్నా ఆలోచించారా దేవునికి స్తోత్రం కలుగును గాక అసలు ఎందుకు పిలుస్తున్నాడు యషయాన్ని దేనికోసం దేనికోసం ఒకసారి చూడండి వాళ్ళ కన్నులు ఏం కావాలంటున్నాడు ఆ రిఫరెన్స్ మళ్ళీ పోయినా నా స్క్రీన్ మీద కన్నులతో చూచి ఈ జనులు హృదయం క్రొవ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాడట హృదయం కొవ్వాలి చెవులు మందం కావాలి కన్నులు మూతపడాలి ఏమయ్యా వాళ్ళ హృదయాలు మెత్తనివై వాళ్ళు విని మారు మనసు పొంది చూచి గ్రహించి విని లోబడేటట్టు వాళ్ళకి వినప వినిపించమని చెప్పాలి కానీ హృదయాన్ని రొవ్వ చేయి చెవులు మందపరచు కళ్ళు ముయించు అని చెప్పడం ఏంటిది అక్కడ అక్కడేమన్నాడు మార్కు సువార్తలు ఏమన్నాడండి మరిచిపోయారా ఉపమాన రీతిగా నువ్వు ఎందుకు బోధిస్తున్నావు మర్మంగా ఎందుకు బోధిస్తున్నావు పరిశుద్ధ బైబుల్ రంధం ఎందుకు కొన్ని విషయాల్లో మార్మికంగా ఉంది అంత ఈజీగా అర్థం కావటం లేదు ఎందుకు అంటే దానికి మార్కు సువార్తలో ఉపమానాన్ని ఎందుకు వాడుతున్నాడో ప్రభు చెప్పాడు చూడు తల్లి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచి కొనగనుకయ్యు వినుటకైతే వినియు గ్రహింపకయ్యు నుండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడి దేవునికి మహిమ యషయాకి ఏం పని కళ్ళు ముయించడానికి హృదయం క్రవ్వ చేయడానికి చెవులు మందపరచడానికి ఇదేంది పరిచర్య ఎక్కడ కూడా చూడు వాళ్ళు చూడకూడదు గ్రహించకూడదు వాడు వినకూడదు వాడు చూసి గ్రహించకూడదు ఎందుకు వాడు శిక్ష పొందాలి ఎందుకు పొందాలి ఎందుకు ఇలా మాట్లాడాడు ఇదేంది మనసు పొందాలని నువ్వే పిలుస్తుంటేవి పాపక్షమాపణతో రక్షణ పొందాలని నువ్వే పిలుస్తుంటివి మళ్ళా వాళ్ళకి అది అర్థం కాకూడదని వాళ్ళ కళ్ళు ముయ్యబడాలని నువ్వే కోరుకుంటున్నావు ఇది ఎక్కడ న్యాయం నాయన ఎందుకు దేవుడు అంత కోపంగా ఉన్నాడు వాళ్ళ మీద వాళ్ళ కళ్ళు ముయ్యబడాలని ఎందుకు కోరుకున్నాడు వాళ్ళ చెవులు మందపరచబడాలని ఎందుకు కోరుకున్నాడు వాళ్ళ హృదయాలు క్రవ్వాలని ఎందుకు కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడంటే వాళ్ళకి వాళ్ళకిచ్చిన రక్షణ కాలం అయిపోయింది ఇక శిక్షించాలనే దేవుడు డిసైడ్ అయ్యాడు శిక్షించాలని డిసైడ్ అయినప్పుడు దేవుడు చేసే ఏంటో తెలుసా హృదయాలను కృప చేస్తాడు చెవులకు మొత్తుకొని చెప్పిన వినపడకుండా విని గ్రహించకుండా ఉండేటట్టు చేస్తాడు ఆయనే మళ్ళీ దీనికి ఇంకో రెఫరెన్స్ కూడా అవుతుంది మనకి శామ్య మొదటి గ్రంథం మీరు చూడగలిగితే సమూయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి సమూయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చదువు రెండు ఇరవై ఐదు తొందరగా నరునికి తప్పు చేసిన ఏలి తన కుమారులను పిలిచి చెబుతున్నాడు రే అబ్బాయ్ ఏంట్రా మీరు చేస్తుంది ప్రత్యక్ష గుడారం దగ్గర పరిచర్య చేయడానికి వచ్చిన ఆడపిల్లల్ని మీరు ఆడపిల్లల్ని మీరు చేస్తా ఉన్నారు దేవునికి రావాల్సిన భాగమును దేవుని మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటూ ఇస్రాయల్ సర్వ సమాజం మీద హెచ్చించుకుంటూ దేవుడికి కూడా అర్పణ అర్పించకముందే మీరు అర్పణలోని భాగాన్ని బట్టేసుకుంటున్నారు ఎందుకంటే యాజగుడి సంతానం దేవుడికి అర్పించకముందు తీసుకుంటున్నారు ఇల్లు మనగాళ్ళు మరి అందుకని చదువు నరుని వాళ్ళ నాన్న కొడుకులు చెప్తున్నాడు మొక్కయ్య వంగనది మానయ్య వంగున అని చిన్నప్పటి నుంచి చెక్కుంటా వస్తే ఏదో పెద్ద అయ్యేటప్పటికి కొలిక్కి వస్తారు కానీ చిన్నప్పుడు ఆడి చిన్నోళ్లే ఆడి ఆడు ఆ ఏం తెలియదు అనుకుంటా వాడు దున్నపోతులాగా అడ్డగాడిదిలాగా ఎదిగినా సరే ఆడే అంత అండి ఆడికి పంతొమ్మిది ఏళ్ళు అండి ఆడికి ఏం తెలియసండి కొంతమంది ఇటు చెబుతూ ఉంటారు దున్నపోతులాగా తేల్తాడాడు ఆయన ఆడి చిన్నోడే ఇలా కంటికి ఆడు చాలా పెద్దోడు అయిపోయాడు అట్లా చెప్పుకుంటా చెప్పుకుంటూ సమర్థించుకుంటూ కొంతమంది వచ్చి చివరి క్లైమాక్స్లో బుద్ధి చెప్పబోతారు పాపం గారు ఎట్లా చేస్తుంటాడా లేకపోతే ఫస్ట్ నుంచి చెబుతూ వచ్చాడో మనకైతే తెలీదు కానీ లేఖనం ఏం చెబుతుందంటే టైం దాటిపోయిన తర్వాత చెబుతున్నావు నువ్వు ఏలి ముందే నువ్వు బ్యాలెన్స్ చేయాలి చేయలేదు కాబట్టి నీ కొడుకుల పని అవుట్ అన్నాడు చదువు నరునికి నరుడు తప్పు చేసిన క్లైమాక్స్ క్లైమాక్స్లో చెబుతున్నాడు ముదిరి పాకానబడ్డాక నీతులు చెప్పబోతున్నాడు బిడ్డలకి చదువు నరునికి నరుడు తప్పు చేసిన కదా దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా ఈ హోవా విషయంలో పాపం చేసినాడు కదా వాటి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును ఆ అయితే ఈ హోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయి ఇక్కడ గద్దించలా మొర్ర పెట్టాడంట పిల్లలకి ఎవరే యా అని మొర్ర పెట్టాడు అంటే ఏంది గద్దించే అధికారం పోయింది గద్దించే మెట్టు పోయింది రిటర్న్ గద్దించే టైప్ తయారయ్యా రే ఏంద్రా అంటే ఏందిరా నానా ఏందిరా నానా అనే టైప్కి వచ్చారు ఇంకేం గద్దెత్తాడు అందుకని మొర్ర పెట్టాడు రే బాబు వినండ్రా దేవుడికి రిఫర్స్ అవుతున్నారా దేవుడి మీదకి వెళ్తున్నారా మీరు మనిషికి మనిషి తప్పు చేస్తే దేవుడు కనికరించి ఏదో న్యాయం చేస్తాడు రా నువ్వు దేవుడి మీదకే సస్తావురా అన్నట్టు చెప్పుకొస్తున్నాడు కానీ యహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వెనకపోయిరి అది విషయం ఒకడిని దేవుడు దరు వేయాలనుకుంటే వాడు బాగా కొవ్వుబట్టి మన భాషతో చెప్పాలంటే బాగా ఇదయ్యేటట్టు చేస్తాడనమాట అనుమతిస్తాడనమాట వాడికి వీగురా విర్ర వీగురా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీ ఇష్టం వచ్చిన పాటు పడరా నీకుందిరే అన్నట్టుగా అనుకున్నాడంటే మాత్రం వాడిని అవకాశం ఇస్తాడు ఇక వాడి నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడిస్తాడు ఒక్కొక్కడు ఎట్లా ఎట్లా మాట్లాడతారో ఏ సైని మీకు తెలుసు కదా ఇదంతా కొవ్వు కొవ్వు కొవ్వుకి అప్పజెప్పినటువంటి బ్యాచ్ అనమాట ఈ కొవ్వంతా తీస్తాడు భవిష్యత్తులో ఎంతకాలం ఉంటారండి ఎంత వ్యంగ్యంగా మాట్లాడినోడైనా ఎంత ఎగతాళి చేసేవాడైనా ఒక్కొక్కడు ప్రభువుని గురించి మాట్లాడేటువంటి మాటలు దుర్భాషలు దూషణలు కొవ్వు ఇస్తాడు కొవ్వు బట్టరా బాగా ఊరి మీద వదులుతారండి ఊరి మీద వదులుతారు జాతరలో బలి చేసే జంతువులు కొన్నిటిని ఏ పొలంలోనైనా బడి మెయ్యొచ్చు అది బాగా కొవ్వు బట్టి తిని 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 కదలలేక కదులుతుంటుంది ఒక్కరోజు జాతరలో బలి అయిపోద్ది అట్టనే ఒక్కొక్కటి మిడిసి పాటు నడమంత్రం కానీరా కానిరా కానిరా పడురా పడురా అంటుంటాడు చివరికి పడిద్ది ఒక్కసారి పడిద్ది దెబ్బ నామరూపాలు లేకుండా అన్నమాట